పూజ చెయ్యవలసిన అవసరం అసలు ఎందుకు వస్తుంది గృహస్థుకి? సరే, నేను మిగిలిన ఆశ్రమాన్ని పక్కన పెట్టి మాట్లాడడానికి కారణం ఏమిటంటే వారికి కొన్ని పరిమితులు ఉన్నాయి పూజ యందు. కానీ అన్ని పూజలు వారు చెయ్యవలసిన అవసరం లేదు, వారు జ్ఞానమునందు ఉంటారు అని శాస్త్రం నమ్ముతోంది. కాబట్టి గృహస్థుకి అలా కాదు. గృహస్థు మూడు బాధలు తప్పించుకోవాలి అని కోరుకుంటుంటాడు. ఏమా మూడు బాధలు? ఒకటి ఆధ్యాత్మికమైన బాధ. ఆధ్యాత్మికమైన బాధలు అంటే ఏదో శరీరమునందు జ్వరము వచ్చుట, లేకపోతే తన భార్యకి అనారోగ్యము వచ్చుట, తన బిడ్డలకు అనారోగ్యము వచ్చుట, తన ఇంటిలో ఉన్నటువంటి పశువులకు అనారోగ్యము కలుగుట. పశువుల్ని కూడా కలుపుతుందండి శాస్త్రం. ఎందుకో తెలుసా? ఇంట్లో ఉన్నటువంటి ఆవు జబ్బొచ్చి పడిపోయి ఉందనుకోండి, అది ఏమి తింటలేదు, పుళ్ళు వేసేసింది, కాకులు పొడి చేస్తున్నాయి, దుర్వాసన వస్తోంది, నిత్తురు కారుతూ, ఇంట్లో ఉన్న యజమాని అన్నం తినలేడు, ఆవు అంత బాధపడుతుంటే. మీదైనటువంటి ఆవు దూడ అన్ని సుఖంగా ఉండాలి. ఇప్పుడు శరీరమును బాధించేటటువంటి జ్వరము, పుళ్ళు, దీర్ఘకాలిక రోగములు, ఇంటిలో ఉన్న ఐశ్వర్యమును అనుభవించడానికి ప్రతిబంధకమైన రోగములు, ఇవి రాకుండా ఉండాలి. ఇవి రాకుండా ఉండడం, ఉన్న ఐశ్వర్యాన్ని అనుభవించగలగడం ఈశ్వరీచ్ఛ. కాబట్టి ఆధ్యాత్మికమైన అనారోగ్యము అనగా శరీరమునందొచ్చేటటువంటి వ్యాధి, జ్వరాదులు, పుళ్ళు పుట్టడం ఇలాంటివి, ఇవి వద్దంటే ఏం ఆగిపోవు. వస్తుంటే చేసిన పాపం ఎలా పోవాలి? కాబట్టి వస్తుంది, వచ్చి పీడిస్తూ ఉంటుంది. కానీ ఆ శాస్త్రం ఒక పెద్ద మినహాయింపు ఇచ్చింది. ఏమా మినహాయింపు అంటే, మూలఘాతి కాని పాపం ఉంటుంది, అంటే అది పడగొట్టేది శరీరాన్ని. శరీరంలో అనారోగ్యం ఉంటుంది, కానీ ఆయన ఆ ఇంట్లో ఉండగలడు, చక్క తిరుగుతూ ఉండగలడు, చక్క పూజ చేసుకోగలడు, 10 మందితో మాట్లాడుతుండగలడు, కానీ కొన్ని కొన్ని ఆయన చేయడానికి భయపడుతుంటాడు. ఆయనకి ఉంటుంది మనస్సులో, ఇంత చక్క ఆవకాయ అన్నం తిందామని, బీపీ ఉంది, తిన్నామంటే రీడింగ్ పెరిగిపోతుందంటారు డాక్టర్ గారు. కాబట్టి పాపం పిల్లలు తింటుంటే చూసి ఒక్క ముద్ద పెట్టు నాకు చాలని చెప్పి చేతిలో ఒక్క ముద్ద పెట్టించుకుని ఆ ముద్ద తిని, ఆధ్యాత్మికమైనటువంటి అనారోగ్యము అది కూడా మహాపాపం ఒకటి ఉందనుకోండి, మహాపాపము పుణ్యము రెండు ఉంటే ఏకకాలమునందు అనుభవిస్తాడు. ఎలా అనుభవిస్తాడు అంటే, ఒక బీపీ ఉంది కానీ మూలఘాతి కాదు, మంచాన పడిపోడు, శరీరానికి ఏం ప్రమాదం వచ్చేసేది, హాయిగా చక్కగా ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, కానీ కొన్ని కొన్ని తినడానికి వీలుండదు, మూలఘాతి కాకుండా తిరుగుతూ ఉంటాడు. దీనిని శాస్త్రం అంటుంది ఆధ్యాత్మికమైనటువంటి ఇబ్బంది. రెండవది ఆదిభౌతికమైన ఇబ్బంది. ఆదిభౌతికం అంటే ఇంట్లో ఏవో కొన్ని మంచి మంచి వస్తువులు ఉన్నాయి, దొంగెత్తుకుపోయాడు. ఇప్పుడు దొంగ తనకి రోజు అవసరమైనటువంటి ఒక హీరో హోండా మోటార్ సైకిల్ ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే ఆది భౌతికమైన కష్టం వచ్చిందా లేదా? వచ్చింది. కానీ తీసుకోగలిగినటువంటి సంస్కార బలం ఎలా ఉంటుందంటే, వాహనమును తీయడమా వాహిని తీసేయడమా అన్న స్థితి వస్తే ఈశ్వరుడికి ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే, వాహిని బ్రతికించి అంటే వాహనం మీద తిరిగేవాడిని బ్రతికించి వాహనాన్ని తీసేస్తాడు. అలా కూడా ఉంటుంది గమ్మత్తు. ఎందుకంటే వాహనం వాహిని నిరూపిస్తుంది. వస్తువులు వెళ్లిపోవుట అంటే దొంగతనము చేయబడుట, ఇది కూడా బాధే కదండి. మాకు జ్వరం రాకపోతే పోయింది కానండి, ఎత్తుకుపోతే ఎత్తుకుపోయాడు, పోన్లేదు అని చెప్పి ఊరుకుంటారేంటి? ఓ మోటార్ సైకిల్ పోతే ఎంత బాధగా ఉంటుంది, 50,000 రూపాయల మోటార్ సైకిల్ దిక్కుమాలండి, అది ఎత్తుకుపోవాలా అని చాలా బాధపడతాం. అంటే వస్తువులు పోవుట, దీని వలన ఆది భౌతిక దుఃఖము అని పిలుస్తారు. మూడవది ఆది దైవిక దుఃఖములు. ఇవి మీరు మీ సమస్త శక్తులను ఒడ్డి ఆపలేనివి. ఇవి వస్తే ఒకరిని ఇద్దరిని బాధించవు. ఒక సునామీ, ఒక అంటువ్యాధి ప్రబలుట, ఒక పెద్ద అగ్నిహోత్రం అంటుకొనుట, లేకపోతే వరదలు వచ్చుట, అతివృష్టి, అనావృష్టి, వీటిని ఆది దైవికములు అని పిలుస్తారు. ఈ మూడు కూడా ఈశ్వరానుగ్రహము లోపించడం చేత పూర్తి స్థాయిలో అనుభవింపబడతాయి. మీరు ఈ మాటను చాలా జాగ్రత్తగా పట్టుకోండి. పూర్తి స్థాయిలో అనుభవింపబడుట అంటే, ఈశ్వర భక్తి లేదనుకోండి, భగవంతుని ఎడల భక్తితో లేకపోతే కష్టము ఎంత పూర్తి స్థాయిలో రావాలో అంత పూర్తి స్థాయిలో వస్తుంది. ఈశ్వర భక్తితో ఉన్నాడు ఆ రోజున కళ్ళ మీద దెబ్బ తగలాలి, కళ్ళ జోడు విరిగిపోతుంది. కాసేపు ఏమైంది, ఒక గంట 2 గంటలో కళ్ళజోడు లేదు, కళ్ళజోడు విరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన కళ్ళు దేనికి, చదువుకోవడానికి పనికిరావు, ఆయన చదవలేడేమీ. సాయంకాలం ఉపన్యాసం ఎలా చెప్పగలను? ఇవాళ కళ్ళజోడు విరిగిపోయింది, ఇంత తొందరగా ఈ కళ్ళజోడు మళ్ళీ రిపేర్ అవుతుందా అని బెంగెట్టుకున్నాడు. ఏమీ చదవడం కుదరట్లేదు, కళ్ళజోడు లేదు. గభాల ముత్యాల సత్యనారాయణ వచ్చి కళ్ళజోడు బాగు చేయించి పట్టుకొచ్చి, ఇదిగోనండి బాగు చేయించానని ఇచ్చాడు. ఇది ఇవాళ యథార్థంగా జరిగిన సంఘటన. ఇప్పుడు మీరు కళ్ళజోడు పెట్టుకున్నారు, ఏమైంది, మీకు మళ్ళీ కళ్ళు వచ్చాయి, అంటే ఇవాళ మీ కంటి మీద ఏదో దెబ్బ తగలాలి, మీకు చూడడంలో ఇబ్బంది రావాలి కొంతసేపు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, ఆయన అనుగ్రహం ఉంటే వీడు నన్ను నమ్ముకుని
శివమహాపురాణం చెప్పుకుంటున్నాడు. వీడి కళ్ళకి దెబ్బ తగిలితే ఉపన్యాసము చెప్పగలడా చూసి. కాబట్టి ఏం చేస్తాడు, కంటి వెంట నీరు కారుతూ చూడలేక చెప్పలేని స్థితి నుంచి గట్టెక్కించి ఒక 2 గంటల సేపు కళ్ళజోడు లేకుండా చేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఓ 2 గంటలు మీకు పుస్తకం ఉండదు, కళ్ళజోడు లేదు ఎలా, కళ్ళజోడు లేదు ఎలా, కళ్ళజోడు లేదు ఎలా అని కళ్ళకే దెబ్బ తగిలితే ఎంత బాధపడాలో కళ్ళకి ఉపకరణమైన కళ్ళజోడు లేక అంత బాధపడతారు. తగ్గిపోయిందా లేదా దాని ప్రమాదం, తగ్గిపోతుంది. ఈశ్వరానుగ్రహం మిమ్మల్ని రక్షించేస్తుంది.